నమస్తే అండి ఇప్పుడు మనం చెప్పుకునే కదా తాయెత్తు మహిమ ఒకనాటి ఉదయం నగరంలోకి ఒక అతి స్థూలకాయుడు ప్రవేశించాడు అంతటి ఒడ్డు పొడుగు ఏ మానవ మానవమాత్రుడికి ఉండదు ఈ స్థూలకాయుడు ఒంటినిండా నల్లని బట్ట కప్పుకుని ఉన్నాడు వాడి లావుపాటి జబ్బకు ఒక తాయెత్తు ఉంది వాణ్ణి చూసి పిల్లలు దడుచుకుని పారిపోయారు ఆడవాళ్లు ఇళ్ల తలుపులు మూసుకున్నారు వాడు అతి కష్టం మీద తన స్థూల శరీరాన్ని ముందుకు నడిపిస్తూ తాయెత్తు మహిమ తెలుసుకోవాలంటే త్వరగా రండి అని అరుస్తున్నాడు కాని వాడు మాయగాడేమోనని భయపడి ఎవరూ వాణ్ణి సమీపించలేదు కాని ఆ ప్రాంతంలో ఏకాకిగా నివసిస్తున్న మరుడయ్య అనేవాడు మాత్రం తాయెత్తు మహిమ తెలుసుకోవాలని కుతూహలం పుట్టి స్థూలకాయుడితో అబ్బీ తాయెత్తు మహిమ ఏమిటో నాకు చూపించు అన్నాడు స్థూలకాయుడు మరుడయ్యకే సేగాదిగా చూసి నా వెంటరా అంటూ మరిడయ్యను ఊరి బయటకు తీసుకుపోయి మర్రి చెట్టు కింద ఆగి తన జబ్బకు ఉన్న తాయెత్తుని విప్పాడు అంత పెద్ద జబ్బకు సరిపోయిన తాయెత్తు మామూలు మనిషి జబ్బకు సరిపోయేదానిలాగా చిన్నదైపోయింది అప్పుడే ఏం చూశావు నేను దీన్ని నీ జబ్బకు కట్టి వెళ్ళిపోతాను నేను నీకు కనపడకుండా పోయినాక గాని దీని మహిమ నీకు తెలియదు నువ్వు దీన్ని వదిలించుకోవాలంటే మరెవడి జబ్బకైనా కట్టాలి గాని మరో మార్గం లేదు అంటూ ఆ స్థూలకాయుడు మరుడయ్య ఏదో అడగబోతే కూడా వినిపించుకోకుండా తాయత్తు మరుడయ్య జబ్బకు కట్టి గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు వాడు వైపే చూస్తూ ఉండిన మరుడయ్య తన జబ్బకు కట్టి ఉన్న తాయత్తును చూసి అదిరిపడ్డాడు తర్వాత తన శరీరమంతా కలియచూసుకుంటే వాడికి మూర్ఛ వచ్చినట్టయింది మరిడయ్య అతి స్థూలకాయుడు అయిపోయాడు మరిడయ్య నెత్తి నూరు బాదుకుంటూ ఆ మనిషి వెళ్ళిన వైపే ఆయాసపడుతూ పరిగెత్తాడు వీధి మలుపు తిరిగేసరికి ఒక సన్నని మనిషి నల్ల బట్ట కప్పుకొని పోతూ కనిపించాడు మరిడయ్యకు అప్పుడు తెలిసింది తాయెత్తు మహిమ తాయెత్తును వదిలించుకోవాలంటే స్థూలకాయం పోయి మామూలు మనిషి కావచ్చు తన ఇంటికేసి తిరిగి వచ్చిన మరిడయ్యను చూసి ఎరిగిన వాళ్లంతా నిర్ఘాంతపోయి ఇందులో ఏదో మోసం ఉందని మేం ముందే అనుకున్నాం ఆ దరిద్రగొట్ట తాయెత్తును తెంపి పారేయ్ అన్నారు వారి సలహా పాటించి మరుడయ్య తాయెత్తును విప్పి దూరంగా గిరవాటు వేశాడు కాని అది వెంటనే వచ్చి మరుడయ్య జబ్బకు అంటుకుంది అంతేకాదు ఇప్పుడది నిప్పులా కాలటం మొదలుపెట్టింది మరుడయ్య దాన్ని తీసే ప్రయత్నం మానుకున్నాకనే అది చల్లబడింది మరుడయ్యకు పెద్ద చిక్కే వచ్చింది నెల పొడుగునా తినటానికి తెచ్చుకున్న తిండి గింజలు రెండు రోజులు కూడా రాలేదు కాయ కష్టం చేసుకునే మరిడయ్య కదల్చటానికే సాధ్యం కాని స్థూల శరీరంతో నానా అవస్థా పడవలసి వచ్చింది ఒక్క తిండికే తనకున్నదంతా అమ్ముకుని మరిడయ్య తనకింక చావు తప్ప శరణ్యం లేదనుకొని ఊరి బయట ఉన్న మర్రి చెట్టు కిందకి చేరి చావు కోసం ఎదురు చూడసాగాడు అపరాహ్నం వేళ పొరుగూరు నుంచి అటుగా వస్తున్న ఒక బక్క చిక్కి ఉన్న మనిషి చెట్టు కింద ఆగి మరుడయ్య శరీరం కేసి చూస్తూ గురువుగారు నా పేరు వెంకయ్య ఒళ్ళు లావెక్కటానికి చిట్కా ఏమన్నా ఉంటే చెబుతారా అస్థిపంజరంలా ఉండటం చేత నాకు పెళ్లి కాకుండా ఉంది అన్నాడు ప్రాణం లేచి వచ్చినట్టయ్యి అంతా తాయెత్తు మహిమ అన్నాడు మరుడయ్య ఆ మహిమ ఏమిటో నాకు చూపిద్దురు అన్నాడు వెంకయ్య మరుడయ్య తన జబ్బకు ఉన్న తాయెత్తు విప్పి వెంకయ్య జబ్బకు కడుతూ నేను కనుమరిగే గాని దీని మహిమ నీకు తెలియదు నువ్వు ఈ తాయెత్తును వదిలించుకోవాలంటే దాన్ని మరొకరి జబ్బకు కట్టవలసి ఉంటుంది దాన్ని కూడా ఊడదీసి పారేయకు నిప్పు కాల్చినట్టు నిన్ను కాల్చుతుంది అని చెప్పి బతుకు జీవుడా అని తన దారిన తాను ఇంటికి వెళ్ళిపోయాడు అతను కనబడకుండా పోయినదాకా చూసి తన శరీరం కేసి చూసుకునేసరికి వెంకయ్యకు తల తిరిగినట్టయింది అతని శరీరం స్థూలకాయంగా తయారైపోయింది అతను తన ఊరు వెళ్ళాడు వెళ్ళాడుగాని అంత స్థూలంగా ఉన్నవాడికి ఎవరూ పిల్లనిచ్చారు కారు హతాశుడై వెంకయ్య తిరిగి నగరం చేరుకున్నాడు వెంకయ్యకి ఇప్పుడు శవంలాగా ఉన్నప్పుడే సుఖంగా ఉండినట్లు స్పష్టమైంది అతనికి కూడా తిండి సమస్య ఏర్పడింది అతడు కాషాయ వస్త్రాలు ధరించి ఇల్లి తిరిగి ముష్టి ఎత్తుతూ ఎలాగో జీవించుతున్నాడు కానీ ఆ తిరగటానికైనా అతని స్థూల శరీరం లొంగలేదు నాలుగు ఇల్లు తిరిగేసరికి ఆయాసం వచ్చేది ఒకనాడు వెంకయ్య ఒక ఇంటి తలుపు తట్టాడు ఆ ఇంట్లో ఒక బ్రహ్మచారిని ఉంటుంది ఆమె వికారి కావటం చేత పిల్లి కాలేదు ఆమె తలుపు తెరిచి వెంకయ్య కాషాయ వస్త్రాలు చూసి అందంగా కనిపించటానికి కిటుకు ఏమైనా ఉన్నదా స్వామి అని అడిగింది దాంతో వెంకయ్య బుర్ర మెరుపులా పనిచేసింది లేకేమి తాయెత్తు ఉందే అని జవాబిచ్చాడు ఆ తాయెత్తు నాకిచ్చి పుణ్యం కట్టుకోండి స్వామి అన్నది బ్రహ్మచారిణి వెంటనే వెంకయ్య తన తాయెత్తు విప్పి ఆమె జబ్బకు కడుతూ నేను కనిపించకుండా వెళ్ళిన తరువాతనే ఈ తాయెత్తు మహిమ నీకు తెలుస్తుంది దీన్ని వదిలించాలంటే మరొకరు జబ్బకు కట్టటం తప్ప వేరే మార్గం లేదు అని చెప్పి మళ్లీ ఆమెకు కనిపించకుండా వెళ్ళిపోయాడు బ్రహ్మచారిని లోపలికి వెళ్ళి తన అందం చూసుకోవటానికి నిలువుట అద్దం ముందు నిలబడి తుల్లిపడింది అంత నిలువుట అద్దంలోనూ ఆమె శరీరంలో నాలుగో వంతు కూడా కనబడటం లేదు ఆమె నేల మీద పడి దొర్లుతూ సాయంకాలం దాకా శోకాలు పెట్టింది చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చి ఆమెను చూశారు అలా వచ్చిన వారిలో ఆ నగరపు యువరాని పరిచారిక కూడా ఉంది బ్రహ్మచారిణిని చూడగానే ఆమె విరగబడి నవ్వుతూ యువరాణి వారు నవ్వి నాలుగేళ్లయింది ఆమె ఎంతో విచారంగా ఉంటున్నారు నిన్ను చూస్తే ఆమె తప్పక నవ్వుతుంది అంది ఆమె బ్రహ్మచారిణిని ఉద్యానవనంలో ఉన్న యువరాణి వద్దకు తీసుకుపోయింది ఒక తిన్నె మీద విచారంగా కూర్చుని ఉంది యువరాణి భూతకిలా ఉన్న బ్రహ్మచారిని ఒయ్యారంగా నడుస్తూ వస్తూ ఉండటం చూడగానే ఆమె గలగలా నవ్వేసింది ఇంతకాలానికి నన్ను మళ్లీ నవ్వించగలిగావు నీలో ఏం మహత్తు ఉంది అని యువరాణి బ్రహ్మచారిణిని అడిగింది మహత్తు నాది కాదు యువరాణి ఈ తాయెత్తుది అన్నది బ్రహ్మచారిణి ఏది ఆ తాయెత్తు ఒక్కసారి చూస్తాను ఇలా ఇయ్యి అని యువరాని అడిగింది వెంటనే బ్రహ్మచారిణి కట్టుకుని మరీ చూడండి యువరాని అంటూ తన తాయెత్తు తీసి యువరాని జబ్బకు కట్టి మరొకరి జబ్బకు కట్టినప్పుడే ఇది మిమ్మల్ని వదులుతుంది అని చెప్పేసి వేగంగా తన ఇంటికి వెళ్ళిపోయింది బ్రహ్మచారిని ఇలా వెళ్ళగానే యువరాణి పల్లకి ఎక్కి రాజభవనానికి బయలుదేరింది కొద్ది దూరం పోయేసరికే బోయిలకు పల్లకి బరువు అనిపించింది ఇదే సమయంలో పల్లకీలో నుంచి యువరాణి పెద్దగా అర్తనాదం చేసింది ఈ కంగారులో బోయిలు పల్లకీని కింద పడేశారు పల్లకి విరిగిపోయింది కిందపడిన యువరాణి భూతకిలా లేచింది పరిచారికలు ఆమెను అతి కష్టం మీద అంతఃపురానికి నడిపించుకుంటూ పోయారు తన తండ్రిని చూడగానే యువరాని బావురుమని ఏడుస్తూ జరిగిన సంగతి అంతా చెప్పింది ఒక్కగానొక్క కూతురు పరిస్థితి చూడలేక ఆ రాజు తాయెత్తుని తెంపి దూరంగా పారేశాడు కాని మరుక్షణమే అది వచ్చి యువరాని జబ్బకు కరుచుకుని నిప్పులా కాల్చసాగింది యువరాని పడే బాధను చూడలేక రాజు ఆ తాయెత్తును తానే కట్టుకున్నాడు యువరాని ఎప్పటిలా నాజూకుగా తయారయ్యింది కాని మాత్రం స్థూలకాయుడైపోయాడు రాజుగారు కనుక తిండి సమస్య లేదుగాని దుస్తులు సింహాసనము కిరీటము ప్రతిష్ట సమస్యలే కూర్చున్నాయి మర్నాడే ఆయన బ్రహ్మచారిణిని ప్రశ్నించి తాయెత్తును ఆమెకిచ్చిన వెంకయ్యను అడిగి అతనికిచ్చిన మరుడయ్య ఆరా తీయించి మరుడయ్యకు తాయెత్తు అంటగట్టిన వాణ్ణి గురించి తెలుసుకోలేకపోయాడు చివరకు ఆయన నిండు సభలో తాయెత్తి గురించి చెప్పి తన తాయెత్తు కట్టించుకున్న వాడికి తిండి వగైరా ఏర్పాట్లు చేస్తానన్నాడు అప్పుడు ఒక మనిషి తాయెత్తు కట్టించుకునేటందుకు ముందుకు వచ్చాడు వాడే మరుడయ్యకు తాయెత్తు అంటగట్టినవాడు వాడు మళ్లీ స్థూల శరీరం తెచ్చుకుని హాయిగా రాజమందిరంలో తింటూ యువరాణిని వినోదపరుస్తూ జీవించాడు కథ సమాప్తం మిత్రులరా మరో కథతో మళ్ళీ కలుద్దాం